సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంకినేని వెంకటేశ్వర ఇంట్లో జిల్లాలోని పెన్పహాడ్ గరడేపల్లి మండలాల్లోని లింగాల గడ్డిపల్లి గ్రామాల్లో ఎంకే ఆశ్రీ హనుమాన్ రైస్ మిల్లులో లక్షల్లో అవినీతి జరిగింది. 106 మంది రైతుల పేరిట ధాన్యం కొనుగోలు చేసినట్లు రికార్డులు చూపగా కేవలం 40 మంది రైతులు మాత్రమే ఆయా మండలాలకు సంబంధించిన రైతులు అవినీతికి కథానాయకుడు జిల్లా మంత్రి అయితే నాయకుడు జిల్లా కలెక్టర్ కలెక్టర్ సి ఉంటే సెలవుల్లో వెళ్లిపోవాలి. మంత్రి జగదీష్ రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. విలేకరుల కలెక్టర్ ను చూసి భయపడుతున్నారు. ఆయన చేతిలో డిపిఆర్ఓ ఉంటారు కాబట్టి విలేకరులు కలెక్టర్ పేరును పత్రికలో రాయడం లేదు. మంత్రి జగదీష్ రెడ్డికి బినామీగా పీడి సుందర్ కిరణ్ కొనసాగుతున్నారు. గడ్డిపల్లిలోని ఎంకేఆర్ ఆర్సీ హనుమాన్ రైస్ మిల్లులు పీడి సుందర్ కిరణ్ కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయని ప్రభుత్వం దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హుజూర్నగర్ రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇస్తే సో ఇసుంటి కథ జరుగుతుంది కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ కానీ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కే కేంద్రం డబ్బులు ఇచ్చే కార్యక్రమం, రోజువారి పనిచేసే కూలీలకు కూడా డైరెక్ట్గా కేంద్రమే డబ్బులు ఇచ్చే కార్యక్రమం, మానిటరింగ్ ఈజ్ రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర నిధులను రాష్ట్రాలకు ఇస్తే దారి మళ్ళిస్తున్నారో అది లేకుండా పోతుందనే అక్కస్తో ఈరోజు వ్యక్తిగతమైన దృశ్యం. నేను అంటున్నాను, నిజంగా ఈ ప్రజాస్వామ్య విలువలు ఏమన్నా ఉంటే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ ఒక్క క్షణం కూడా ఆ స్థానంలో ఉండటానికి వీల్లేదు. సిగ్గు శరం ఉంటే, లజ్జ ఉంటే జిల్లా కలెక్టర్ తక్షణమే లీవ్ పెట్టుకోవాలి. ఆయన సంబంధం లేకుంటే అయిపోయేది ఏమని కొద్ది రోజుల్లో ఇప్పుడు ఈ ఆధారాలతో ఇంకా కొంత సమాచారాన్ని సేకరించి నేనే వేస్తున్న దాని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం కూడా చేస్తాం. దీన్ని వదిలిపెట్టేది లేదు. సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తుంది. దీన్ని అఫీషియల్గా కూడా దానికి రాష్ట్ర పార్టీగా సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది రేపు శాసనసభలో మాట్లాడతారు మా ఆయన. ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా సమయం ప్రభుత్వం దృష్టి కూడా అక్కడ ఒక మంత్రిని పెడతాడు ఉంటుంది. రాజ్యాంగం మార్చాలంటే ఆయన కోపం అంతా ఏంటంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇస్తే సో ఇసుంటి కథే జరుగుతుంది కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ కానీ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కే కేంద్రం డబ్బులు ఇచ్చే కార్యక్రమం, రోజువారి పనిచేసే కూలీలకు కూడా డైరెక్ట్గా కేంద్రమే డబ్బులు ఇచ్చే కార్యక్రమం, మానిటరింగ్ ఈజ్ రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర నిధులను రాష్ట్రాలకు ఇస్తే దారి మళ్ళిస్తున్నారో అది లేకుండా పోతుందనే అక్కస్తో ఈరోజు వ్యక్తిగతమైన దృశ్యం. నేను అంటున్నాను, నిజంగా ఈ ప్రజాస్వామ్య విలువలు ఏమన్నా ఉంటే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ ఒక్క క్షణం కూడా ఆ స్థానంలో ఉండటానికి వీల్లేదు. సిగ్గు శరం ఉంటే, లజ్జ ఉంటే జిల్లా కలెక్టర్